الحمد لله والصلاة والسلام على رسول الله ప్రేవిక్షకుల్లార ప్రాథమిక పాఠాలు ప్రతి ముస్లిం కోసం అన్న ఈ కార్యక్రమములోకి మీ అందరిని ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతు. నేటి మన అంశం దైవ దూతలు విశ్వాసుల్ని ప్రేమిస్తారు. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో సెలవిస్తున్న మాట అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహి రహ్మానిర్ రహీమ్ హువల్లజీ యుసల్లి అలైకుమ్ వ మలాయికతుహు లియుఖ్రిజకుమ్ మినజ్ జులుమాతి ఇలన్ నూర్. ఆయనే అల్లాహ్ సుబ్హానహు వతాలా మిమ్మల్ని దీవిస్తున్నాడు, దైవదూతలు మీకోసం దుఆ చేస్తున్నారు, మిమ్మల్ని కటిక చీకట్ల నుండి నిండు వెలుగులోకి తెచ్చేందుకు అని అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిస్తున్నాడు. అభిమాన మిత్రులారా, దైవదూతలు మంచిని ప్రేమిస్తారు, చెడుని ద్వేషిస్తారు అని మనం తెలుసుకున్నాం. అలాగే దైవదూతలు దైవ విధేయులైన ముస్లింలను ప్రేమిస్తారు, అవిధేయులను తిరస్కారులను వారు అసహించుకుంటారు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఇదా అహబ్బల్లాహు అబ్దన్ యునాదీ జిబ్రీల్. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఒక దాసుని ప్రేమించినట్లయితే జిబ్రీల్ అలైహిస్సలాం వారిని పిలిపించి ఆయన్ను ఉద్దేశించి నేను నా ఈ దాసుని ప్రేమిస్తున్నాను, నువ్వు కూడా నా ఈ దాసుని ప్రేమించాలి అని చెప్పడమే కాకుండా ఆకాశవాసులు వారిలో ప్రకటన గావించు వారందరూ నా ఈ దాసుని ప్రేమించాలి, వారందరికీ నా ఆదేశంగా ఈ విషయాన్ని చేరవై భూవాసుల్లో సైతం ఈ ప్రకటన గావించబడాలి, భూవాసుల్లోని ప్రతి ఒక్కరూ నా ఈ దాసుని ప్రేమించాలి. అలా ఆ అదృష్టవంతుడైన దాసుడి అల్లా ఎడల అల్లాహ్ యొక్క ప్రేమ ప్రకటన మూలంగా సృష్టిలోని చరాచరాలన్నీ ప్రతి అణువు ఆ పుణ్యవంతుణ్ణి ప్రేమించడం ప్రారంభిస్తుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అలాగే దైవ దూతలు విశ్వాసులకు ఆదరుగా అండగా ఉంటారు. కనుక ధర్మాన్ని బలపరుస్తూ ధర్మాద్వేషలను ఖండిస్తూ హజరత్ హస్సాన్ బిన్ సాబిత్ రజియల్లాహు అన్హు గారు కవితలు చెప్పిన సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హస్సాన్ బిన్ సాబిత్ రజియల్లాహు అన్హు గారి కోసం దువా చేశారు. ఆ దువా ఏమిటంటే అల్లాహుమ్మ అయ్యిదుహు బిరూహిల్ ఖుదుస్, వా అల్లాహ్ పవిత్రాత్మ ద్వారా జిబ్రీల్ అలైహిస్సలాం ద్వారా ఇతనికి తోడ్పాటును అందించు. అలాగే అభిమాన సోదరులారా,
అవసరం ఏర్పడినప్పుడు క్లిష్ట స్థితుల్లో విశ్వాసులు ప్రమాదకర స్థితి యొక్క అంచుల మీద ఉన్నారు అన్న క్షణంలో దైవదూతలు వారితో పాటు నిలబడి పోరాడుతారు కూడా రణరంగములో విశ్వాసులకు అండగా దైవదూతలు ఉంటారు కనుక బద్ర సంగ్రామ సందర్భంలో దైవదూతలు సైతం విశ్వాసులతో పాటు పోరాడారు అన్నక విషయం అనేది మనందరికీ విదితం అలాగే అభిమాన సోదరులారా దైవదూతలు విశ్వాసుల మేలుని కోరుకుంటారు కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట సులైమాన్ అలైహిస్సలాం ఒకరోజు నేను నా సతీమణుల వద్దకు వెళ్ళి సజ్జన సంతానాన్ని పొందుతాను అని ఆయన బయలుదేరాడు అయితే ఆ తొందరలో ఇన్షా అల్లాహ్ చెప్పడం మర్చిపోయారు దైవదూత ఆయనకు గుర్తు చేశాడు పదే పదే అయినప్పటికీ పరధ్యానంలో ఆయన పట్టించుకోలేదు ఆ కారణంగా పుట్టిన సంతానం అసంపూర్ణ సంతానంగా పుట్టింది అన్నది ఈ యొక్క ఉల్లేఖన సారాంశం ఇందులో గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక విషయాన్ని ఆయన మరచిపోయిన సందర్భంలో దైవదూత ఆ విషయాన్ని గుర్తు చేశారు అన్నది ఇన్షాల్లా చెప్పడం తమరు మర్చిపోయారు చెప్పండి మేలు జరుగుతుంది అలాగే అభిమాన సోదరులారా దైవదూతలు విశ్వాసుల కోసం వారు దువా చేస్తారు కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో సెలవిచ్చిన మాట ప్రారంభంలో మనం చెప్పుకున్నాం హువల్లదీ యుసల్లి అలైకుమ మలాయికతుహు లియుఖ్రిజకుమ్ మినద్-ధులుమాతి ఇలన్ నూర్ ఆ రకంగా అల్లాహ్ సుబ్హానహు వతాలా కరుణ కారణంగా దైవ దూతల యొక్క దువా కారణంగా మనం అధర్మ అంధకారాల నుండి కాపాడబడి ధర్మ దీపాలతో కళాకాంతులీనే యొక్క వాతావరణంలో జీవించగలుగుతాము అలాగే దైవ దూతలు ఎవరైతే సామూహిక నమాజు కోసం ముందుగానే వెళ్ళి వేచి ఉంటారు ఎదురు చూస్తూ ఉంటారు వారి కోసం దైవదూతలు దువా చేస్తారు అలాగే అలా వెళ్ళిన వ్యక్తుల్లో మొదటి పంక్తిలో కూర్చున్న వారి కోసం మరీ దైవదూతలు దువా చేస్తారు అలాగే తొలి పంక్తుల్లో ఉన్న వ్యక్తుల కోసం కూడా దైవదూతలు దువా చేస్తారు అలాగే మనం నమాజు సలుపుతున్న సందర్భంలో కారుణ్య దూత మన కుడివైపునే ఉంటారు అభిమాన మిత్రులారా అదేవిధంగా దైవ దూతలు విశ్వాసుల కోసం అన్ని సందర్భాలలోనూ వారి సంపూర్ణ శ్రేయాన్ని కోరుకుంటూ ఉంటారు ముఖ్యంగా సత్కర్మలు చెయ్యడంలో సమాజానికి ఉపయోగపడే పనులు చెయ్యడంలో ఎవరైతే ముందుంటారో వారి కోసం మరీ ఎక్కువగా వారు దువా చేస్తారని ప్రవక్త సలహా వారు సెలవీయడమే కాకుండా
భూమి మీద ప్రాకే చిట్టి చీమ మొదలు, సముద్రంలో ఉన్న చేపలు మొదలు, సృష్టిలోని చరాచరాలన్నీ ప్రజలకు మంచి విషయాల్ని బోధించే వారి కోసం దువా చేస్తూ ఉంటాయి అని ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే అభిమాన సోదరులారా, ఎవరైతే నమాజుల పంక్తుల్లో భుజానికి భుజం ఆనించి ఎలాంటి మధ్యలో అనేది జాగా లేకుండా ఒక పటిష్టమైన గోడలా నిలబడతారో వారి కోసం కూడా దైవదూతలు దువా చేస్తారు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అదేవిధంగా అభిమాన సోదరులారా, ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద ఎవరైతే దరూదు పంపిస్తారో ఆ దరూదుని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వరకు చేరవేసే బృందం ఉంటుంది అన్న విషయం మనకు తెలిసింది. అలాగే ఎవరైతే దరూదు పంపిస్తారో వారి కోసం దైవ దూతలు దువా చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఒక రోగిని మనం పరామర్శించడానికి ఉదయం పూట వెళ్ళినట్లయితే సాయంత్రం వరకు 70,000 మంది దైవదూతలు మన కోసం ప్రార్థిస్తూ ఉంటారు. అలాగే సాయంత్రం కనుక ఒక రోగిని పరామర్శించడానికి మనం వెళ్ళినట్లయితే మరుసటి రోజు ఉదయం వరకు 70,000 మంది దైవదూతలు అతని కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. అలాగే మనం మన సోదరుని గురించి అతని పూర్తి శ్రేయాన్ని కోరుతూ చేతులెత్తి అల్లా సమక్షంలో దీనాతిదీనంగా ఫలానా వ్యక్తి కష్టాన్ని తొలగించు, అతని అప్పుని తీర్చు, అతని సమస్యను పరిష్కరించు అని దువా చేసినట్లయితే ఆమీన్ చెప్పే నిమిత్తం దైవదూతలు ఉంటారు. మన యొక్క దువా మీద ఆమీన్ చెప్పడమే కాకుండా ఏ మేలునైతే నువ్వు నీ సోదరుని కోసమే వేడుకుంటున్నావో కోరుకుంటున్నావో అదే మేలు నీకు కూడా కలుగుగాక అని వారు దువా కూడా చేస్తారు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అదేవిధంగా అభిమాన సోదరులారా, దైవ దూతలు విశ్వాసుల కోసము వారు ఇస్తిగ్ఫార్ కూడా చేస్తారు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అలాగే అభిమాన సోదరులారా, దైవ దూతలు ఇంతగా మనల్ని ఇష్టపడే దైవ దూతలకు మన కొన్ని చేష్టలు అనేవి వారికి ఇష్టముండవు, కనుక వారు అలాంటి వారిని అభిషపిస్తారు. కనుక ఉదాహరణకు ఎలాంటి అనివార్య కారణం లేకుండా భర్త పడక మీదకి పిలిచినప్పటికీ వెళ్లకుండా రాత్రి గడిపిన స్త్రీని ఆమె రాజీ అయ్యే మళ్ళీ భర్తను రాజీపరుచుకునేంత వరకు దైవ దూతలు అభిషపిస్తూనే ఉంటారు. అదేవిధంగా ఎవరైనా సరే తన సోదరి వైపునకు ఇనుమతోటి ఇనుమ పరికరంతోటి కొడతాననో సంపుతానన్నో సరదాగానో అలా సైగ చేసి చూపించినట్లయితే అలా సైగ చేసి చూపించే వారిని కూడా అభిషపిస్తారు. ఎందుకంటే ఇనుమ అనేది చాలా గట్టి యొక్క వస్తువు గనక ఒకవేళ భావోద్రేకానికి లోనైనట్లయితే ఆ ఆవేశంలో ఆ యొక్క కోపంలో మనిషి ఏం చేస్తాడో తెలియదు, గనుక దానివల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కనుక అభిమాన సోదరులారా, ఇది గమనించాలి. మన పిల్లల విషయంలో సైతం మన చేతిలో ఏది ఉంటే అది కోపం వచ్చేటప్పుడు విసిరేసి పారేయడం, కొట్టేయడం, ఆ తర్వాత దెబ్బ తగిలినాక మళ్ళీ అనేది మనమే బాధపడడం అనేది, ఇవన్నీ మన కోపాన్ని మనం అదుపులో పెట్టుకోలేకపోయిన కారణంగా చోటు చేసుకునే యొక్క ప్రమాదాలు అనే విషయాన్ని మనం గమనించాలి. కనుక మన కోపమే మన శత్రు, మన శాంతమే మనకు రక్ష అన్నట్టుగా ఇక్కడ ఈ విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా అభిమాన సోదరులారా, ఎవరైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కానీ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సతీమణులను కానీ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాను కానీ తూలనాడుతారో, దూషిస్తారో, తిడతారో, వారందరి మీద దైవదూతల అభిశాపం పడుతుంది, అల్లా సుభానతల అభిశాపం పడుతుంది, ప్రపంచ ప్రజలందరి అభిశాపానికి వారు గురవుతారు. మరి ఏ మతస్థులైతే ఇలాంటి పవిత్రాత్మల్ని
అపవిత్రం చెయ్యడమే పునాదిగా బతుకుతున్నారో వారందరూ అల్లా సుబ్హానహు వ తాలాకు భయపడాలి. రేపు ఏ ముఖంతో అల్లా సుబ్హానహు వ తాలా ఎదుట వారు నిలబడి సంజాయిషి చెప్పుకోగలరనక ఆత్మ సమీక్ష అనేది వారిలో బయలుదేరాలి. అదే విధంగా అభిమాన సోదరులారా, అన్యాయంగా ఒకరిని చంపిన వ్యక్తి ఎవరైతే ఉంటాడో అతన్ని దైవదూతలు అభిషపిస్తారో, అలాగే అలా చంపిన వ్యక్తి శిక్ష పడాలి అతనికి. అయితే ఆ శిక్ష పడే క్రమంలో ఎవరైతే అడ్డుకుంటారో ఆ వ్యక్తి మీద కూడా దైవదూతల యొక్క అభిషాపం ఉంటుంది. అదే విధంగా ధర్మ విషయంలో నూతన విషయాన్ని కలుగజేసే వ్యక్తుల మీద కూడా వీరి యొక్క అభిషాపం ఉంటుంది. అలాగే ధర్మ విషయంలో బిదాత్కి పాల్పడిన వ్యక్తులకు ఆశ్రయం ఇచ్చిన వారిని సైతం దైవదూతలు అభిషేపిస్తారు. ఏదేమైనప్పటికీ విశ్వాసులంటే దైవదూతలకు ఎనలేని అభిమానం, ప్రేమ. అయితే విశ్వాసుల వల్ల జరిగే కొన్ని తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని వారు ఆగ్రహిస్తారు, కోపగించుకుంటారు. కనుక వారికి కోపం తెప్పించే యొక్క ఈ చెడు వ్యసనాలు విషయాల నుండి మనల్ని మనం దూరం ఉంచుకొని వారి దువాని పొందే ప్రయత్నం మనం చెయ్యాలి. అలానే మీరు చేస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాము. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు.